దేశవ్యాప్తంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందని అందులో విజయనగరం ఒకటని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ తెలిపారు. సోమవారం విజయనగరంలో భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని అధ్యక్షతన తన మేధావులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని చిట్టి చివరి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రం ఆలోచిస్తుందని అన్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఇటీవల జిల్లాల్లో ప్రాజెక్టుల్ని సందర్శించామని వాటి నిర్వహణ చూస్తే బాధేసిందని తెలిపారు. ఉత్తరాంధ్రలో వలసలు అత్యధికంగా ఉన్నాయని తాగునీటి సమస్య వేధిస్తుందని అన్నారు. ప్రధాని మోదీ అనేక పథకాలు అమలు చేస్తున్నారని వీటికి రాష్ట్ర సహకారం అవసరమని అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఇప్పటికే పూర్తి కాలేదని జిల్లాకు 4 ఏకలవ్య పాఠశాలలు కేటాయిస్తే ఒక భవనం కూడా నిర్మించలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆర్బీకేలు సచివాలయాల నిర్మాణాలు కేంద్రం ఇచ్చే నిధులతోనే చేస్తున్నారని తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు మాట్లాడుతూ 2014 నుంచి కేంద్రం విజయనగరానికి సుమారు 100 కోట్లు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని తెలిపారు. और मोदी जी ने कहा कि न्यू इंडिया बनाना है, देश को बदलना है, देश को आगे बढ़ाना है, तो देश का डेवलपमेंट समान तरीके से होना चाहिए. देश के कोई वर्ग भी डेवलपमेंट से नहीं छूटना चाहिए और देश के कोई क्षेत्र भी डेवलपमेंट से नहीं छूटना चाहिए. इसलिए अगर हमने 12 डिस्ट्रिक्ट आइडेंटिफाई किया है, जो डिस्ट्रिक्ट देश के एवरेज डेवलपमेंट से पीछे चुके हुए हैं, उसमें एक डिस्ट्रिक्ट विजयनगरम है. और इसलिए मैंने तय किया है कि मैं 2 दिन यहां रहूंगा. भारत